ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? Group 4 SI Constable Bank RRB SSC పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా RSB అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSB Education App. Ayodhya Kanda. Ayodhya Kandamu ante Ayodhya Mahanagaranni gurinchi vivarinchukunetatvanti Kandam. Ante vivaham ayipoyin tarvata Dasaratha Maharaja tho kalisi Sita Rama Lakshmanulu Urmila Devi Dasaratha Maharaja, Kaikeyi, Sumitra, వీళ్ళందరూ కూడా అయోధ్యకి వచ్చారు. అయోధ్య చాలా ఆనందంగా పండుగ జరుపుకుంటుంది. ఈ సందర్భంలో దశరథ మహారాజుకి ఆలోచన వచ్చింది. తన కొడుకైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి పెద్దవాడు గనుక యువరాజ పట్టాభిషేకం చేయిస్తే బాగుంటుంది అని సుగుణాల రాసి ఎదటి వారి మనసును నొప్పించనివాడు సకల సద్గుణ సంపన్నుడు అయినటువంటి శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తే ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో పట్టాభిషేక ముహూర్తాన్ని నిర్ణయించడానికి అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఒక రకంగా తాను నిర్ణయం తీసుకున్నటువంటి విధానాన్ని చెబితే అదేవిధంగా సామంతరాజులు ఇంకా మిగిలినటువంటి పురజనులకు కూడా విషయాన్నంతా తెలియజేసి ఎవరికైనా అభ్యంతరం ఉంటే తెలియజేయవచ్చు అని చెబితే అందరూ హర్షధ్వానాలతో శ్రీరాముడు తమ రాజైతే తమకి మేలు జరుగుతుంది అని చెప్పి ముక్తకంఠంగా చెప్తారు. అప్పుడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి వశిష్ఠుడు దశరథ మహారాజు యొక్క మంత్రి అయినటువంటి సుమంతుడు పిలిచి చేయవలసినటువంటి కావలసినటువంటి విధానాన్నంతా కూడా వివరించి చెబుతాడు దశరథ మహారాజు. అప్పుడు కావలసినటువంటి తీరుని అయోధ్య నగరంలో చేయాల్సినటువంటి పరిస్థితిని వివరించి చెప్పగానే అంతా అయోధ్య ముస్తాబు అవుతూ ఉంటుంది. ఆ ముస్తాబు ఎంత గొప్పగా ఉంటుంది అంటే అయోధ్య మహానగరం అంత అద్భుతంగా సిద్ధమైపోయింది. ఆ సందర్భంగా అయోధ్య అంతా ఎలా ఉంది అంటే ఈ రకంగా అయోధ్య మహానగరాన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకొని ముస్తాబయ్యి సర్వసిద్ధమైనటువంటి ఇదితో పట్టాభిషేకం ముహూర్తానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు శ్రీరాముడు సీతా సమేతుడే. అలా వస్తున్నటువంటి మార్గమధ్యంలో కోలాహలంగా జనాలందరూ వెంటరాగా ఆహా ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఆ విధానాన్ని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈ సందర్భంలో అక్కడికి మందర మందర అనేటటువంటి ఆమె వచ్చి ఆ వేడుకనంతా తిలకించి తిన్నగా కైకేయి దగ్గరకు వెళుతుంది. ఈ మందర కైకేయికి అరణపు చెలికత్తె. ఈ అరణము అంటే ఏంటి అంటే, పూర్వకాలంలో వివాహమైన తర్వాత మహారాణుల వెంట రాణుల వెంట వాళ్ళ రాజ్యానికి సంబంధించినటువంటి కొంతమందిని పంపిస్తూ ఉంటారు. అలా వచ్చినటువంటి వాళ్ళల్లో మందర ఒకటి. మందర వచ్చి కైకేయికి చెప్తుంది. కైకేయికి ఏమని చెప్తుందంటే, ఇట్లా శ్రీరాముడికి పట్టాభిషేక ముహూర్తాన్ని నిర్ణయించారు, అయోధ్య అంతా చాలా గొప్పగా ఉంది, వేడుకలు కోలాహలంగా ఉన్నాయి అని చెబితే, నిజమే చక్కని వార్త చెప్పావని బహుమానం ఇస్తుంది కైకేయి మందరికి. నువ్వు నాకు బహుమతి ఎందుకు ఇచ్చావో నాకు అర్థం కావట్లేదు, ఏంటి నీ ఆలోచన విధానము అంటే, అదేంటి శ్రీరాముడికి పట్టాభిషేకం అయితే అంతకంటే సంతోషం ఏంటంటే, ఓసి పిచ్చిదానా, రాజమాత కౌసల్య, రాముడు రాజు, నీ కొడుకు భరతుడు సేవకుడు, రేపు రాముడికి పిల్లలు పుడతారు, రాముడి పిల్లలు రాజ్యాన్ని వెళ్తారు, నీ కొడుకు సేవకుడు కాబట్టి నీ కొడుకు పుట్టినటువంటి పిల్లలు కూడా సేవ చేయాలి. అంటే నీవు జీవితంలో ఎప్పుడూ రాజమాతవు కాలేవు, నువ్వు వాళ్ళకి సేవకురాల్లాగానే మిగిలిపోతావు, మరి ఈ విషయం నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు, ఈ విషయం నీకు అర్థం కావట్లేదా అని చెప్పి మందర చెప్పుడు మాటలు చెప్తుంది, నూరిపోస్తుంది. అలా నూరిపోసినటువంటి ఆ మాటలతో కకావికలమైపోతుంది కైకేయి మనసు. సరే మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చెప్పి అడిగితే, నీకు పూర్వకాలంలో ఒక యుద్ధ సమయంలో దశరథ మహారాజు నీకు ఒక రెండు కోరికలు కోరుకోమని చెప్పి వరాలు ఇచ్చాడు. ఆ వరాలను అప్పుడు కోరుకోలే, ఇప్పుడు ఆ వరాలను కోరుకుంటా అని చెప్పాడు అని చెప్పి అడిగితే, వెంటనే కోపగృహానికి అలకాగృహానికి వెళ్ళిపోతుంది. ఆ అలకాగృహానికి వెళ్ళిపోయి అలకతో అక్కడే ఉండిపోతుంది. అలా అలకతో ఉండిపోయినటువంటి ఆమె దగ్గరకు దశరథ మహారాజు పట్టాభిషేక మహోత్సవ విషయాన్ని తెలియజేద్దామని చెప్పి స్వయంగా తానే కైకేయి దగ్గరకు వస్తాడు. ఎప్పుడైతే కైకేయి దగ్గరకు వస్తాడో, రాగానే కైకేయి కోపగృహంలో, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటాయో ఆ రోజుల్లో రాజమందిరాల్లో కోపగృహాలు అంటే, కోపం వస్తే వాళ్ళు పోయి అక్కడ కూర్చుంటారు, వాళ్ళను ఓదార్చడం ఇదంతా కూడా ఉండేటటువంటి స్థితి ఉండేది. ఆ కోపగృహంలో ఏమేమి ఉంటుంది. వెంటనే దశరథ మహారాజు వచ్చి చూసి పరిస్థితిని గమనించి ఆయన కూడా ఆ కోపగృహంలోకి వెళ్తాడు. కటిక నేల మీద పడుకొని ఉంటుంది. ఏంటి కారణం, ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఏమీ సమాధానం చెప్పదు, బాగా ఉక్రోషంగా ఆవేశంగా ఏడుస్తూ ఉంటుంది. దశరథ మహారాజు మళ్ళీ అడుగుతాడు, అసలు ఏంటి కారణం చెప్పమంటే, ఇప్పుడు ఏదైతే మహోత్సవం జరుగుతుందో ఆ మహోత్సవానికి భరతుణ్ణి రాజుని చెయ్యి, సీతని రాముణ్ణి అడవులకు 14 సంవత్సరాలు అడవులకు పంపించు, అడవులు నారచీరలు ధరించాలి, జటాధారి అయి ఉండాలి, నియమాలు నిష్టాలు మీరకుండా ఉండాలి, ఈ ఆజ్ఞతో నాకు నువ్వు ఇస్తాన్న వరాలు ఇప్పుడు ఇచ్చేయి. వెంటనే దశరథ మహారాజు చల్లబడి కూలబడతాడు. ఒక నిమిషంలో తేరుకొని, అసలు నీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, కౌసల్య కంటే ఎక్కువ నిన్నే ప్రేమగా చూస్తాడు కదా రాముడు, మరి అలాంటి రాముడి మీద నీకు ఇంత కక్ష దేనికి, నా మాట విను, రాముడికి పట్టాభిషేకం చేయి, అది ఇదని చెప్తాడు. లేదు, నువ్వు నా కోరిక నెరవేరుస్తావా నెరవేర్చవంటే, దశరథ మహారాజుకి మాట్లాడటానికి ఓపిక లేక పడిపోతే అప్పుడు దశరథ మహారాజు యొక్క మంత్రి అయినటువంటి సుమంత్రుణ్ణి పిలిపించి రాముణ్ణి రమ్మను అని చెప్పి కైకేయి చెప్తుంది. లేదు లేదు, మరి మీరు రాజమాత కాబట్టి మీరు చెప్పినటువంటి ఆజ్ఞను నేను శిరసావహించలేను, నాకు రాజాజ్ఞే కావాలి అంటే అప్పుడు దశరథ మహారాజు రాముని రమ్మను అని చెప్తాడు. సుమంత్రుడు వెళతాడు. సుమంత్రుడు అక్కడికి వెళ్ళేటటువంటి సందర్భంగా అయోధ్య మహానగరంలో ఉన్నటువంటి జనాలందరూ రాముని వెంట అద్వితీయంగా వాళ్ళందరూ కూడా కోలాహలంగా రాముని తీసుకొని ఊరేగింపుగా వస్తూ ఉంటారు. అలా ఊరేగింపుగా వస్తున్నటువంటి సందర్భంలో సుమంత్రుడు అక్కడికి వెళ్ళి తండ్రి గారు రమ్మంటున్నారు అని చెప్పగానే ఎక్కడున్నారు అంటే పలానా చోట ఉన్నారు, కైకేయి మందిరంలో ఉన్నారు అనగానే రాముడు రథాన్ని దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకే రామచరిత అంత గొప్పది కావడానికి కారణం ఏంటంటే రాముడికి హర్షడ్ వర్గాల్లో ఏ వర్గానికి సంబంధించినటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలని హర్షడ్ వర్గాలు అంటారు. ఏమీ లేదు, వెళ్ళిపోయాడు. ఏంటి తల్లి ఏమిటి పిలిచారంట అని నమస్కారం చేసి అడిగాడు. తండ్రి గారి పరిస్థితి చూశాడు. ఏమిటి తండ్రి గారికి ఏమైందంటే, ఆయన నాకు ఎప్పుడో పూర్వం వరాలు ఇస్తా అన్నాడు, అవి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి వరాలని నెరవేర్చమంటే బాధతో అలా కుమిలి పడుతున్నాడు. సరే తండ్రి గారు చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరన్నా చెప్పండి అని రాముడు కైకేయిని అడిగితే, ఏం లేదు నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి, ఇది సంగతి అని చెప్పి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఆ మాట విని అలా పడిపోయారంట. అయ్యయ్యో దీనిలో ఏముంది, అలాగే చేద్దాం అని చెప్పాడు. ఆయన అక్కడి నుంచి రాముడు బయలుదేరి మందిరానికి వచ్చి విషయాన్ని తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవికి చెప్తాడు. కౌసల్యాదేవి ఒక్క పాటుగా కూలి పడిపోతుంది. అలా కూలి పడిపోయినటువంటి ఆమె తేరుకొని, నాయన ఏంటిది, నేను నీతో పాటు వచ్చేస్తా అడవుల్లోకి, సరే నేను కూడా వెళదాం పదా అన్న. లేదమ్మా, రాజధర్మం ఏమిటి అంటే రాజు ఉండగా రాజు దగ్గరే ఉండాలి రాణి, పైగా నేను వెళ్ళిపోతే నాన్నగారు చాలా బాధపడతాడు, మరి ఆయన ఓదార్చడానికి నువ్వు ఉండాలి కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇలా చెప్పి ఊర్మిళ దగ్గరకు వచ్చి చెప్తాడు. అదేవిధంగా తన భార్య అయినటువంటి సీతాదేవి దగ్గరకు వచ్చి కూడా అట్లా నేను వనవాసానికి వెళ్తున్నాను, నువ్వు అత్తమామల్ని జాగ్రత్తగా చూస్తూ అయోధ్యలోనే ఉండు అని చెప్పు. అదేంటి, భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండాలి, అది ధర్మం, నేను కూడా మీతో వస్తాను. ఆమె అన్న మాటలు ఆమె చెప్పినటువంటి ధర్మాన్ని ఆయన కాదని లేక పద అంటాడు. అప్పుడు లక్ష్మణుడు తన తల్లితో చెప్పి సుమిత్రాదేవితో చెప్పి, అమ్మ నేను కూడా అన్నయ్య గారి వెంట వెళతాను, నేను కూడా వనవాసం చేస్తాను, ఎందుకంటే అన్నయ్య లేకుండా నేను అయోధ్యలో ఉండలేను అని. అప్పుడు సీత రాముడు లక్ష్మణుడు బయలుదేరి వెళుతుండగా ఊర్మిళాదేవి వచ్చి నేను కూడా వస్తాను అంటే అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, నేను వనవాసానికి వెళ్తున్నాను 14 సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాలు అన్నని వదన్ని నేను జాగ్రత్తగా పరిశీలించి చూడాలి, అలా చూడాలి అంటే నాకు నిద్ర ఉండకూడదు, నా నిద్ర కూడా నువ్వే వెళ్ళు అని చెప్తాడు. అందుకే ఊర్మిళాదేవి నిద్ర అని చెప్పి మనకి ఈ రామాయణంలో ఒక భాగంగా చెప్తారు. ఆ ఊర్మిళాదేవి నిద్రకు సంబంధించినటువంటి పాటలు కూడా ఉంటాయి. ఆ పాటల్ని నాట్లు కోతల సమయంలో మన జనపదాల్లో ఉన్నటువంటి జానపదులు పాడుకుంటూ ఉంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి తీరు. సరే ఆ రకంగా ఇదైపోయారు. వెంటనే పట్టు పీతాంబరాలైనటువంటివి నగలేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ తీసేశారు. నార చీరలు ధరించారు, సామాన్యమైనటువంటివి. తిన్నగా వచ్చి వీళ్ళ దగ్గర తల్లి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నారు. అక్కడికి వెళ్ళారు, కైకేయి దగ్గర ఆశీర్వచనాలు తీసుకున్నారు. బయలుదేరి వెళుతున్నారు. మొదలు నరికిన చెట్టులాగా గుండెల్లో ఉన్నటువంటి గుబులుతో బాధతో కుమిలిపోతూ ఉన్నాడు దశరథ మహారాజు. అలా బయలుదేరి వాళ్ళు వెళుతున్నటువంటి తీరు ఇగో ఈ రకంగా శోక సముద్రంలో ఉన్నారు. రాముడు ఎప్పుడైతే వనవాసానికి బయలుదేరి వెళుతున్నారో అప్పుడు అందరూ దశరథ మహారాజు సుమిత్ర కైకేయి ఆనందంగా ఉంది, మిగిలినటువంటి వాళ్ళందరూ ఇది ఉన్నారు. ఇగో మందర కైకేయి వాళ్ళిద్దరు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అమితమైనటువంటి బాధతో ఉన్నారు. అలా నారచీరలు ధరించినటువంటి వారైన సీతారాములు లక్ష్మణ సమేతంగా అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి బయలుదేరి వెళుతూ ఉన్నారు. ఇంతవరకు మీకు ఒక టాపిక్ విషయం అది. అలా వెళుతున్నటువంటి వాళ్ళు కొంత దూరం ప్రయాణమై జనాలందరూ వచ్చేసారు. అయోధ్యలో ఉన్నటువంటి జనాలందరూ గుంపులు గుంపులుగా మొత్తం అయోధ్య అంతా అక్కడే ఉంది. అదేంటి కొద్దిసేపట్లో పట్టాభిషేకం అనుకుంటే పట్టాభిషేకం పోయి వనవాసం అని చెప్పి నారచీరలు ఇలాంటివి ధరించి బయలుదేరారు ఏమిటి? మీరెక్కడుంటే మాకు అదే అయోధ్య, మేము కూడా మీ వెంట వచ్చేస్తాము అని చెప్పి ప్రజలందరూ బయలుదేరి రాముని యొక్క రథాన్ని విడపెట్టకుండా బయలుదేరి వెళుతున్నారు. అనేక రకాలుగా వారించాడు రాముడు, వద్దు మీరు అయోధ్యలోనే ఉండండి, తండ్రి గారు ఉన్నారు, తల్లి గారు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మీరు సేవించుకోండి, మీరు ఇక్కడే ఉండండి, నాకు మాత్రమే ఈ ఆనతిని చూపించారు కనుక నేను వెళతాను అని చెప్పి ఎంతగా చెప్పినా ప్రజలెవ్వరూ వినలేరు. అయోధ్య నగరం నుంచి సుమంత్రుడితో రథాన్ని తోలుకుంటూ బయలుదేరింది. సరయూ నది పరివాహక ప్రాంతంలో అలా బయలుదేరి వెళుతూ ఉంటే ప్రజలందరూ ఆ రథాన్ని అనుసరించి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ప్రయాణమైంది, వచ్చింది, సరయూ నది పరివాహక ప్రాంతానికి వచ్చింది. సాయం సమయమైంది, రాత్రివేళ ప్రయాణం అనుకూలమైంది కాదు అని చెప్పి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ప్రజలందరూ గాఢ నిద్రలో హాయిగా ఉండిపోతారు. అప్పుడు ఒకనొక సమయంలో వేకోత్సాహం సమయంలో శ్రీరాముడు లేచి సీతా లక్ష్మణులను అందరినీ లేపి, ప్రజలు లేస్తే మళ్ళా మన వెంట వస్తారు కనుక వాళ్లను వారించడం కష్టమవుతుంది కాబట్టి మనం ఈ సందర్భంగా ఇక్కడి నుంచి వెడలిపోవడం మంచిది అని చెప్పి అనుకొని అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు ఆ రథాసమేతుడై వెళ్ళిపోతూ ఉంటారు. తెల్లవారుతుంది, ప్రజలందరూ మేల్కొంటారు, చూస్తారు రాముడు ఉండడు. అయ్యో మనం మొద్దు నిద్రపోయాము, మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడు వెళ్ళిపోయాడు, ఎంత తప్పు చేశాము అని చెప్పి ఆ ప్రజలందరూ అక్కడ వాళ్ళను వాళ్లే తిట్టుకొని నిందించుకొని క్రమంగా అక్కడి నుంచి బయలుదేరి అయోధ్య మహానగరానికి తిరుగు ప్రయాణం అయ్యారు. రాముల వారి రథం ముందుకు వెళ్ళిపోతుంది. అయోధ్య నగరానికి వచ్చారు. అయోధ్య అంతా విషాదాన్ని అలుముకుంది, చాలా బాధగా ఉంది. ఈ సందర్భంలో ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు దశరథ మహారాజు